الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఆనంద కుటుంబానికి అనువైన సూత్రాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కుటుంబ స్వరూపమే మనముండే సమాజం. ఓ సుందర సమాజానికి ఒక సుందరమైన కుటుంబమే పునాది. ఓ ఆదర్శ సమాజానికి ఆదర్శాలతో నిండిన ఒక కుటుంబమే ఆయుపట్టు. బలమైన సమాజం మనకు కావాలి అంటే బలమైన కుటుంబం మనకు ఉండాలి. సమాజం అభివృద్ధి బాటన పయనించాలి అంటే, అభ్యుదయ బాటన పయనించాలి అంటే, ప్రగతిని సాధించాలి అంటే దానికి పట్టుకొమ్మ కుటుంబం. ఏ కుటుంబంలోనైతే నైతిక విలువలకు, మానవీయ విలువలకు నిండు వలువలు తొడిగించడం జరుగుతుందో ఆ కుటుంబంలో కారుణ్యం కుండపోతగా కురుస్తుంది, ప్రేమ పరిమళాలు గుబాళిస్తాయి, అనురాగం అందలమెక్కి మరీ మాట్లాడుతుంది. అభిమాన మిత్రులారా, ప్రేమ, కారుణ్యం, వాత్సల్యం, అనురాగం ఇలాంటి మంచి భావాలు కలిగిన ఒక కుటుంబం మనకు కూడా ఉండాలి అని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి ఓ కుటుంబం మనకు కూడా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనం ఆనందంగా ఉండాలి, సమాజాన్ని ఆనందాలయంగా మనం మార్చాలి అంటే తదుపరి మన కర్తవ్యం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా చాలా చక్కటి సమాధానం ఇస్తున్నాడు.
అభిమానం మిత్రులారా. నేను సంతృప్తిగా ఉంటేనే సమాజం పట్ల నాకు సంతృప్తి ఉంటుంది. నేను స్వతహాగా అసంతృప్తికి లోనైతే సమాజం అంటే వెగటు, చిరాకు, అసంతృప్తి. కనుక మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యము. కనుక అభిమాన మిత్రులారా, ఒక ప్రశాంతక సమాజానికి, ఓ బలమైన సమాజానికి, ఓ శాంతియుత సమాజానికి పునాది ఏమిటి అంటే ఓ ప్రశాంతవంతమైన బలమైన కుటుంబం. ఆ కుటుంబానికి పునాది ఎవరంటే దంపతులు, భార్యాభర్తలు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా వమిన్ ఆయాతిహి, ఆయన సూచనలోని ఒక సూచన ఏమిటంటే ఆయన మీకోసం మీ నుండే ఒక జతను తయారు చేశాడు. ఎందుకు జతను తయారు చేశాడు? ఎవరు ఉద్దేశాలు వారికి ఉండొచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే శారీరకంగా కానీ, ఆలోచన పరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆనందపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సాంసారికంగా కానీ, అన్ని రకాల లితస్కును ఇలైహా, ఆ జత నుండి మీరు ప్రశాంతతను పొందాలి. ఆ జత స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు. అయితే ఆ జత ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక ప్రశాంత కుటుంబం అనేది ఉనికిలోకి వస్తుంది. ఒక ప్రశాంత కుటుంబం, అలాంటి కొన్ని కుటుంబాలు కలిసినప్పుడే ఒక ప్రశాంత సమాజం అనేది చోటు చేసుకుంటుంది. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆనంద కుటుంబానికి తెలియజేసిన తొలి అనువైన యొక్క సూత్రం ఏమిటంటే విశ్వాసం మరియు సత్కర్మ. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట మన్ అమిల సాలిహన్ మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమినున్ ఫలనుహ్యియన్నహు హయాతన్ తయ్యిబా వలనజ్జియన్నహుమ్ అజ్రహుమ్ బిఅహ్సని మా కాను యఅమలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నారండి? అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట మీలో పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, ఆడైనా సరే, మగ అయినా సరే, విశ్వసించి సత్కర్మలు చేసినట్లయితే, మంచి పనులు చేసినట్లయితే సమాజానికి, సంఘానికి, దేశానికి అభివృద్ధి బాటన పయనించేలా చేసే యొక్క పనులు చేసినట్లయితే ఫలనుహయ్యన్నహు హయాతన్ తయ్యిబ. ఎవరిస్తున్నారని ఈ మాట, ఈ వాగ్దానం ఎవరు చేస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆయనకు మించిన మాట విషయంలో సత్యవాది మరొకరు లేరు. వమన్ అస్దకు మినల్లాహి ఖీల, ఎవరు కాగలరు చెప్పండి? తను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే పూర్తి శక్తి, సత్తా కూడా కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మనకు 100 ఉన్న, బహుశా కొన్ని కారణాల వల్ల, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చిన మాటను ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట ఏమిటండి? మీరు విశ్వసించి సత్కర్మలు చేస్తూ జీవించినట్లయితే ఫలనుహయ్యన్నహు హయాతన్ తయ్యిబా, అలా జీవించిన ప్రతి వ్యక్తికి మేము పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. సుబ్హానల్లా. హయాతన్ తయ్యిబ, పవిత్రమైన జీవితం. ఏ రకంగా చూసుకున్నా పవిత్రమైనది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు, వారు చేసిన సత్కర్మలకు గాను బహు గొప్ప యొక్క ప్రతిఫలాన్ని కూడా మేము వారికి ప్రసాదిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. దీనికి భిన్నంగా అభిమాన మిత్రులారా, ఎవరైతే విశ్వసించరో, అల్లాహ్ స్మరణ విషయంలో విస్మరణకు లోనవుతారో, ఏమరపాటుకి లోనవుతారో, సోమరిపోతులుగా తయారవుతారో, వారిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏమంటున్నాడు? వమన్ అఅరద అన్ జిక్రి ఫఇన్న లహు మైషతన్ దన్క, ఎవరైతే నా స్మరణ విషయంలో విస్మరణకు లోనయ్యారో, ఏమరపాటుకు లోనయ్యారో, అలక్ష్యానికి లోనయ్యారో, బద్ధకానికి అలవాటు పడ్డారో, ఫలనుహయ్యన్నహు హయాతన్ తొయ్యిబా అని విశ్వాసి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా చెప్తే ఇక్కడ ఏమంటున్నా అల్లాహ్ సుబ్హానహు వ తాలా, వమన్ అఅరద అన్ దిక్రి ఫఇన్న లహు మైషతన్ దన్క,
అతని జీవితాన్ని మేము దుర్భరం చేసి వేస్తాము. ఆలోచనల్లో ఇరుకు, ఆచరణలో ఇరుకు, ఒకరిని అర్థం చేసుకోవడంలో ఇరుకు, ప్రతి విషయంలో ఇబ్బంది, ప్రతి విషయంలో కష్టం, ప్రతి విషయంలో నష్టం. కారణం, అతను అల్లాహ్ను విస్మరించాడు. వమన్ ఆరద అన్ దిక్రి, కేవలం ప్రాపంచికంగా అతను బాధకి లోనవ్వడమే కాకుండా పారలౌకికంగా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట, వనహ్షురుహు యౌమల్ ఖియామతి అఅమా, రేపు ప్రళయదినాన అతన్ని మేము గుడ్డివాణిగా అంధునిగా చేసి లేపుతాము. అప్పుడు అతను అల్లాహ్ను విన్నవించుకుంటున్నాడు, ఏమని, లిమహ్షర్తని అఅమా, దేవా నేను బాగా చూసేవాణి కదా, నా చూపు బాగానే ఉండేది కదా, మరి ఇప్పుడు నన్ను అంధుడిగా చేసి ఎందుకు లేపావు అంటే అల్లా సుబ్హానహు తాలా సమాధానం ఏమిస్తున్నానండి, కదాలిక అతత్క ఆయాతి ఫనసీత వకదాలిక అల్యోమతున్సా, ఇలానే నీ వద్దకు మా సూచనలు వచ్చాయి, మా ఆదేశాలు వచ్చాయి, మా ఆయతులు వచ్చాయి, మా ఆజ్ఞలు వచ్చాయి, అయితే నువ్వు ఏం చేశావు, వాటిని విస్మరించావు, వాటిని పెడచెవిన పెట్టావు, వాటిని నువ్వు పట్టించుకోలేదు. కనుక ఈరోజు నిన్ను కూడా పట్టించుకోవడం జరగదు. కనుక అభిమాన మిత్రులారా, మన కుటుంబం అనేది ఆనందంగా ఉండాలి అంటే మనలో విశ్వాసం నిండాలి, అలాగే నిండిన ఆ విశ్వాసం మంచి ఆచరణ రూపంలో బయటకు రావాలి అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా, మనం సత్కర్మల్ని ఎలా ప్రారంభించాలి అంటే, ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం ధర్మాన్ని మనసా వాచా కర్మణ త్రీకరణ శుద్ధితో తన జీవన సంవిధానంగా నమ్ముతాడో అతను చెయ్యాల్సిన తొలి పని ఏమిటండి, తొలి పని ఏమిటి, అతను చెయ్యాల్సిన తొలి పని నమాజు కోసం చెయ్యబడే వుజు. ఒకవేళ స్నానం ఆచరించకుంటే స్నానం చేయాలి, దేనికోసం, అది కూడా నమాజు కోసమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరికైనా సరే తను ఇస్లాం స్వీకరించినట్లయితే ముందుగా వుజు విధానాన్ని మరియు నమాజు విధానాన్ని నేర్పించి పంపించేవారు. కనుక అభిమాన మిత్రులారా, మన జీవితంలో సత్కర్మలు ఎలా ప్రారంభమవ్వాలి అంటే దానికి పునాది మన ప్రార్థన అవ్వాలి, ఐదు పూటల నమాజు అవ్వాలి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఇన్న సలాత కానత అలల్ ముమినీన కితాబం మౌఖూత, నిశ్చయంగా నమాజు వేలకు విశ్వాసుల మీద విధిగా నిర్ణయించబడింది. కనుక అభిమాన మిత్రులారా, ఐదు పూటల నమాజు వేలకు చెయ్యడం వల్ల ముఖ్యంగా చాలా యొక్క లాభాలున్నాయి. అందులో రెండు లాభాలని మీ ముందర పెడతాను. ఒకటి ఏమిటంటే, గొప్ప సమయ పాలన, గొప్ప డిసిప్లిన్ అనేది మనకు అలవడుతుంది. రెండవది ఏమిటంటే, మనం వేరుగా బతకము, నా భార్య, నా పిల్లలు, నా సంతోషం, నా ఆనందము, నా సుఖం అని మనం జీవించం. సంఘంతో కలుస్తాం, సంఘంతో ఎలా కలిసి బతకాలి, సంఘం యొక్క సాధక బాధల్ని ఎలా పంచుకోవాలి, ఆనందాన్ని ఎలా మనం ఒండొకరికి తెలియజేయాలి, తహాదు తహాబు సంతోష యొక్క సందర్భాల్లో మనం ఎలా అనేది ఒండొకరికి బహుమానాలు ఇచ్చిపుచ్చుకొని మన ప్రేమానురాగాలు ఎలా పెంచుకోవాలి అనేక ఈ గొప్ప నీతి అనేది, గొప్ప శిక్షణ అనేది, గొప్ప ట్రైనింగ్ అనేది దేని వల్ల మనకు లభిస్తుంది అంటే అభిమాన మిత్రులారా, కేవలం ఐదు పూటల నమాజు వల్ల మనకు లభిస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, మనం ఐదు పూటల నమాజుని క్రమం తప్పకుండా పాటించాలి. అలాగే అభిమాన మిత్రులారా, ఏ కుటుంబంలోనైతే ఓ చెల్లి ఉంది, అన్నను ఉద్దేశించి అజాన్ అయింది నమాజ్కు వెళ్ళు అంటుంది, ఓ తల్లి ఉంది కొడుకుని ఉద్దేశించి ఫజర్ అజాన్ తర్వాత అరే నువ్వు ఏ నిద్రనైతే ప్రేమిస్తున్నావో దుప్పటి తన్నుకొని పడుకోవడానికి దేన్నైతే నువ్వు ఇష్టపడుతున్నావో దీనికన్నా గొప్పది ఫజర్ నమాజు వెళ్ళు అని నిద్రలేపి పంపిస్తుందో, ఏ తండ్రి ఉంటాడు ఏదైనా పెడతోవ పడుతుంటే దండించి మసీదు మార్గం చూపుతాడో, అలాంటి ఇల్లు గురించి మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత ఆనందంగా ఆ ఇల్లు ఉంటుంది, ఎంత సంతోషంగా ఆ ఇల్లు ఉంటుందండి. కనుక అభిమాన మిత్రులారా, నమాజు గురించి రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు తాలా తొలుత మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లాహ్ హక్కుల విషయం,
అల్లా హక్కుల విషయంలో తొలుత అల్లా సుబ్హానహు వ తాలా మనతో ప్రశ్నించే యొక్క విషయం ఏమిటంటే నమాజు గురించిన యొక్క విషయం అనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక మన కుటుంబం ఆనందానికి లినయంగా మారాలి అంటే మూడో యొక్క గొప్ప యొక్క సూత్రము లక్షణము ఏదైతే మనలో చోటు చేసుకోవాలి అదేమిటంటే బాధ్యతాయుత ప్రవర్తన. కనుక కుల్లుకుం మసూలున్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమన్నారండి, మీలో ప్రతి ఒక్కరు, మీరు ఆడ కావచ్చు, మగ కావచ్చు, చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పండితులు కావచ్చు, పామరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అర్థమైందండి, కుల్లుకుం మసూల్, మీలోని ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారే. కనుక అభిమాన మిత్రులారా, దేశం మనకు హక్కుల్ని ఇచ్చింది, చాలా గొప్ప విషయం. చాలా సందర్భాల్లో మనం హక్కుల గురించి మాట్లాడుతుంటాం, మరి బాధ్యతలు లేవా? దేశాన్ని అభివృద్ధి బాటన పయనింపజేయాల్సిన బాధ్యత మన మీద కాదా? దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద లేదా? దేశం మేలుకోవాల్సిన బాధ్యత మనది కాదా? దేశం కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మనది కాదా? గమనించండి అభిమాన మిత్రులారా, కేవలం హక్కుల ప్రస్తావన, అలాగే కుటుంబ జీవనంలో సైతం, దాంపత్య జీవనంలో సైతం భర్త హక్కులు భార్యకు తెలుసు, భార్య హక్కులు భర్తకు తెలుసు, ఏం రాబట్టుకోవాలి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే తన బాధ్యత నేనేం చెయ్యాలి, నేను నా భార్య కోసం ఏం చేయాలి, నేను నా భర్త కోసం ఏం చేయాలి, మనమిద్దరం కలిసి మన సంతానం కోసం ఏం చేయాలి, మన కుటుంబం కలిసి సమాజం కోసం ఏం చేయాలి, ఈ సమాజం దేశం కోసం ఏం చేయాలి, దేశం ప్రపంచం కోసం ఏం చేయాలి, ప్రపంచములుంటూ పరలోకం కోసం ఏం చేయాలి అనక ఈ బాధ్యతాయుత భావన గనక లేకపోయినట్లయితే పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది స్వేచ్ఛ. అభిమాన మిత్రులారా గమనించండి, కనుక అభిమాన మిత్రులారా మన కుటుంబం ఆనందానికి నిలయంగా మారాలంటే మనలో బాధ్యాయుత ప్రవర్తన అనేది చోటు చేసుకోవాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా మనం సంతోషంగా జీవించాలి, మన ఇల్లు ఆనందాల హరివిల్లవ్వాలి అంటే మనం పెద్దలతో కానీ పిల్లలతో కానీ, సరేని, యువకులు ఏమంటారంటే పెద్దలకు మా ఆలోచనలు అనేవి ఎక్కవు, వారు పాతకాలపు వ్యక్తులని పెద్దల్ని సంప్రదించారు. పెద్దలు ఏం చేస్తారంటే ఆడు చిన్నోడికి ఆడికేం అర్థమవుతుంది, ఆడికేం అనుభవం ఉంది అని పిల్లల్ని వారు సంప్రదించారు. ఇలా ఈ గ్యాప్ అనేది, జనరేషన్ గ్యాప్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే వీరి సమస్యలు వారికి తెలియవు, వారి సమస్యలు వీరికి తెలియవు, వీరు వీరి సమస్యల్ని వీరు తోచినట్టు పరిష్కరించుకుంటారు. వారు యువకులు ముఖ్యంగా ఏం చేస్తారంటే వారికి తప్పుడు సలహాలు ఇచ్చే స్నేహితుల దగ్గరికి వెళ్ళి తమ యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే సోదరులారా తప్పుడు సలహాలు ఇస్తారు, వారికి మార్గం అనేది, త్రోవ అనేది తప్పుతారు, చాలా ఘోరంగా నష్టపోతారు కూడా. కనుక ఏ విషయంలోనైనా సరే పెద్దలు పిల్లల్ని సంప్రదించాలి, పిల్లలు పెద్దల్ని సంప్రదించాలి. అనుభవజ్ఞుల యొక్క అనుభవాన్ని మనం తీసుకోవాలి. మన దగ్గర ఉన్న యొక్క ఈ ఆధునిక జ్ఞానం ఏదైతే ఉందో పరికరాలకు సంబంధించి కానీ ఇతరతర విషయాలకు సంబంధించి కానీ దాన్ని పెద్దలు అనేది వారు నేర్చుకోవాలి. ఇలా మనం ఒండొక్కరి యొక్క సహాయంతోటి, భార్యాభర్తలు కావచ్చు, అలాగే అమ్మానాన్నలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒండొక్కరి సహాయంతోటి ప్రతి ఒక్కరి యొక్క సలహాను గౌరవిస్తూ గనక మనం ముందుకెళ్ళినట్లయితే మన కుటుంబాన్ని నిజంగా మనం ఆనందాల హరివిల్లుగా మనం చేసుకోగలం. కనుక అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వషావిరుహుం ఫిల్ అమర్, విషయం ఏదైనా సరే వారందరినీ నువ్వు కలుపుకొని వెళ్ళు అంటున్నా అల్లా సుబ్హానహు, వారందరినీ కలుపుకొని వెళ్ళు అని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. మరి మన కుటుంబ సభ్యులే కదండి మన ముఖ్యము, మన కుటుంబ సుఖమే కదండి మనం కోరుకుంటాం, మన కుటుంబ ఆనందమే కదండి మనం కోరుకుంటాం, మన కుటుంబ సభ్యుల్నే మన యొక్క సలహా సంప్రదింపులో మనం అనేది పాత్ర అనేది ఇవ్వకపోతే ఇంకెవరిస్తారండి, ఎవరిస్తారండి వారికి గౌరవం, ఎవరిస్తారండి వారికి ఆస్థానం? కనుక మనమే మన కుటుంబాన్ని ముందుగా గౌరవించుకోవాలి. కనుక సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత అవసరమో కుటుంబం పట్ల యొక్క గౌరవ భావం అనేది కూడా అంతే అవసరం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమాన మిత్రులారా ముక్తసరిగా కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. మన కుటుంబంలో ఆనందాలు అనేవి వెళ్ళి విరియాలు అంటే చిరునవ్వుల యొక్క దివ్యలు నిత్యం వెలుగుతూ, వెలుగుల్ని నింపుతూ ఉండాలి అంటే మనం మన కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా పిల్లల్ని శిక్షణ ఇచ్చే విషయంలో ఏం చేయాలంటే స్టెప్ బై స్టెప్ అనేది వారికి శిక్షణ ఇవ్వాలి. అభిమాన మిత్రులారా మక్కాలో ఏ ఆయతలు అవతరించాయి అంటే స్వర్గం మరియు నరకానికి సంబంధించిన ఆయతలు అవతరించాయి. మదీనా వెళ్ళిన తర్వాతే ఆదేశానికి సంబంధించిన ఆయతలు అవతరింపజేయడం అనేది జరిగింది. ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరిగింది, 13 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చారు.
ఆ తర్వాత మద్యం నిషిద్ధము, ఇతరత్ర విషయాలు నిషిద్ధం, వడ్డీ నిషిద్ధం, ఈ ఆదేశాలన్నీ వస్తే వాటిని వదిలేయడం అనేది సహాబాలకు చాలా సులువైపోయింది. అలాగే పిల్లలకు కూడా మన శిక్షణ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా విశ్వాసం గురించి, అల్లాహ్ గురించి, స్వర్గం గురించి, నరకం గురించి వారికి మనం విషయ అవగాహన వచ్చేటట్టు, వారికి అర్థమయ్యేటట్టు మనం చెప్పిన తర్వాత మనం ఆదేశాలు అనేవి జారీ చేయాలి. ఈ క్రమం అనేది చాలా అవసరం. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మన మాట శైలి అనేది చాలా చక్కగా ఉండాలి. సరేని, ఉదాహరణకు మనం దారిన మన పిల్లలతో వెళుతున్నాం, ఓ చెత్త ఊడ్చే వ్యక్తి మనకు దొరికాడు అనుకోండి, లేదంటే ఏదో అవసరార్థం చన చేయి చాచి అడుక్కునే వ్యక్తి మనకు దొరికాడు అనుకోండి, చన మనం తక్కువ ఏమంటామంటే, చూడు నువ్వు బాగా చదవలేదు అనుకో అడుక్కు తింటావు. అవసరమండి ఈ నెగిటివ్ కామెంట్? అవసరమా? అలా కాదు చెప్పాల్సింది, చూడు సమాజంలో బడుగు బలహీన ప్రజలు ఉన్నారు, నీ అవసరం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వితంతువులు ఉన్నారు, నీకైతే అమ్మా నాన్నలు ఉన్నారు, అమ్మా నాన్నలేని అనాథలు ఎంతోమంది ఉన్నారు, ఇల్లు వాకిలి కూడు గుడు గుడ్డ లేని ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, నువ్వు ఎదగాలి, ప్రయోజకుండా ఇవ్వాలి, వారికి కూడునివ్వాలి, వారికి గూడునివ్వాలి, వారికి గుడ్డ ఇవ్వగలగాలి, ఆ స్థాయికి నువ్వు ఎదగాలిరా అని అదే మాట ఇలా చెప్పగలం కదా. కనుక అభిమాన మిత్రులారా, మన చెప్పే విధానం అనేది అమ్మా నాన్నల విషయంలో ఈ విధానం అనేది మారాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం చెప్పే విషయాలు ప్రేమగా చెప్పాలి, కోపంతో చెప్పకూడదు. ఎందుకంటే ఎవరికి కోపిష్టి ముఖాన్ని చూడడం ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉంటుందండి? ఎప్పుడు చిరుబుర్రలాడుతున్నాడు ఒకడు, కోపిష్టి నిప్పులు చెరుగుతున్నాడు, ఎవడైనా చూడడానికి ఇష్టపడతాడు అతని? అదే ఒక వ్యక్తి నవ్వుతున్నాడు, అతను నల్లని బంగారమైనా చూడబుద్ధి అవుతుంది అనగదా. కనుక అభిమానం తులారా, పిల్లలతో మాట్లాడేటప్పుడు మృదుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, అలాగే వారిని పొగడాలి, వారిని ప్రశంసించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఉమర్ రజియల్లాహు తాలాను గారి యొక్క కుమారులు ఎవరు? అబ్దుల్లాహ్ గారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హ గురించి చెబుతున్నారు, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఎంత మంచి బాలుడు, అతను రాత్రిపూట లేచి నమాజ్ చదువుకుంటే ఎంత బాగుండు అని. అంటే ఆయన ఐదు పూటల నమాజ్ క్రమం తప్పకుండా చేసేవారు, తహజ్జుద్ అనేది క్రమం తప్పకుండా చేసేవారు కాదు. ప్రవక్త సలహా ఏమన్నారు? విమర్శించలేదు, ఆయన ప్రశంసించారు, చాలా మంచి బాలుడు, చాలా మంచి వ్యక్తి, అయితే తహజ్జుద్ నమాజ్ చేసుకుంటే ఇంకా బాగుండు. ఆ మాట విన్నది మొదలు మరణించేంత వరకు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలాను తహజ్జుద్ నమాజ్నే వదలలేదంట. చూస్తున్నారా, చెప్పే విధానం అనేది మారడం వల్ల దాని ప్రభావం ఎంత ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం మన పిల్లలు కానీ, భార్య కానీ, అమ్మానాన్నలు కానీ, అలాగే తాత ముత్తాత ఎవరైనా ఉన్న మన కుటుంబంలో పెద్దలు కానీ, వారు చెప్పినప్పుడు చెవిగ్గి వినాలి సోదరులారా. చనా మీకు ఏ వ్యక్తి ఇష్టం అండి? మీ మాటలు వినే వ్యక్తే కదా ఇష్టం. ఎందుకు ఇల్లు వదిలేసి ఫ్రెండ్స్తో వెళ్తారు? ఎందుకు వెళ్తారు? ఎందుకంటే మీ మాటల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీకు మీతో టైం స్పెండ్ చేస్తారు, ఈ యొక్క ఆలోచన ముఖ్యంగా ఉంటుంది అక్కడ, అవునా కదా? అభిరుచులు అక్కడ కలుస్తాయి. కనుక మనం పెద్దల మాట కానీ పిల్లల మాట కానీ శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే, గమనించండి, వారు ఎవరు అంటే అల్లదీన యస్తమిఊన అల్ఖౌన ఫయత్తబిఊన అహ్సన, మాట శాంతం వింటారు వారు, అయితే మంచిని మాత్రమే వారు అనుసరిస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, అలాంటి వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు తాలా సన్మార్గాన్ని ప్రసాదిస్తాడు. కనుక మన సజ్జన పూర్వీకులను తీసుకుంటే ఒకే మాట ఒకే వ్యక్తి మాటి మాటికి చెప్పినా అది తొలిసారి విన్నట్టుగా వారు వినేవారు. కనుక ప్రజలు వారిని ఇష్టపడేవారంటే కారణం అదే. కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు తమ గోడునే మాటి మాటికి చెప్పుకునే అవకాశం ఉంటుంది. మన పిల్లలే మనకు ఒకే విషయాన్ని 10 సార్లు అడిగే అవకాశం ఉంటుంది. మనం విసుగు చెందకూడదు, చిరాకు పడకూడదు. ప్రేమగా నవ్వుతూ వారికి మనం సమాధానం చెప్పినట్లయితే అభిమాన సోదరులారా, అది చాలా మంచి ప్రభావం చూపుతుంది. ఇక చివరికి అభిమాన సోదరులారా, మనం ఏ కుటుంబంలోనైతే ఉంటామో అక్కడ చాడీలు వచ్చే అవకాశం ఉంది, అపప్రద అనేది చోటు చేసుకునే అవకాశం ఉంది, అపనింద చోటు చేసుకునే అవకాశం ఉంది, చెడు వార్తలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏవైతే రూమర్స్ ఉంటాయో సరేనా, ఆ రూమర్స్ కూడా మన ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కనుక వీటన్నిటి విషయంలోనూ కడు అప్రమత్తంగా మనం ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్న మాట, ఇదా జాఅకుం ఫాసికుం బినబైన్ ఫతబయ్యను, కానీ ఒక చెడ్డ వ్యక్తి ఒక చెడ్డ వార్త తీసుకువస్తే చన విన్నదాన్ని అట్టే నమ్మేయకండి, మీరు ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు.
అంతిమంగా అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటతో నా మాటను పూర్తి చేస్తున్నారు. అత్త అన్ని మినల్లాహ్ వల్ అజలతు మిన షైతాన్. నిదానంగా పనిచేయడం అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి మనకు లభించే అనుగ్రహం. తొందరపాటు అనేది శైతాను తరపు నుంచి కలిగే ప్రేరణ. కనుక మనం తొందరపాటుని ప్రతి విషయంలోనూ మాని నిదానాన్ని గనక మనం అవలంబించుకున్నట్లయితే, దాన్నే ప్రధానంగా చేసుకున్నట్లయితే, ఖచ్చితంగా మన జీవితం అనేది, మన కుటుంబం అనేది ఆనందాల హరివిల్లు అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్.